గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి చెరువులు అన్ని కూడా దాదాపుగా ఫుల్ అయినటువంటి పరిస్థితి. దాంతో పాటు ట్యాంక్ బండ్ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరుకున్నట్లు ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నా. ఇగో అది చూడొచ్చు మనం, మొత్తం ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 513.41 అడుగులు. అయితే ఇప్పటి వరకు అంటే అంతకన్నా ఎక్కువ అడుగులకే చేరుకుంది. అయితే ఒక గేట్ని అధికారులు ఓపెన్ చేశారు. అధికారులు ఓపెన్ చేసి దీన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నట్టుగా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు, అక్కడ ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ ద్వారా ఆ వాటర్ని మొత్తం దిగువకు వదులుతున్నారు. మొత్తం ఒక గేట్ ద్వారానే నీళ్లు దిగువకు వదలడంతో అశోక్ నగర్ ద్వారా అక్కడ చిన్న చిన్న నాళాల గుండా అది డైరెక్ట్ మూసిలోకి వాటర్ వెళ్ళి కలుస్తాయి. హైదరాబాద్లో ఎక్కడ ఏ చెరువు అయినా సరే, ఏ నాల అయినా సరే, ఆ వాటర్ మొత్తం కూడా మళ్ళా మూసిలోకే వెళ్ళి కలుస్తుంది. సో ఈ వాటర్ కూడా మూసిలోకే వెళ్తుంది. ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇంకా ఫుల్ ట్యాంక్ లెవెల్ కన్నా ఇంకా ఎక్కువ వాటర్ చేరుకునే అవకాశం ఉంది. ఒకటేసారి గేట్లు ఓపెన్ చేస్తే డౌన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి కాలనీలు బస్తీలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉందని అధికారులు భావించి, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరుకోక ముందే ఈ వాటర్ని దిగువకు వదిలినామన్నట్టు అనే మాట అధికారులు చెప్తున్నారు. మనం చూడవచ్చు మొత్తం ఏ విధంగా ఫ్లోటింగ్ ఉందనేది. పైన కూకట్పల్లి నుంచి ఈ వాటర్ కంపెనీలకు సంబంధించి, నార్మల్గా నాలలకు సంబంధించి, చిన్న చిన్న చెరువులకు సంబంధించినటువంటి వాటర్ మొత్తం కూడా ఈ ట్యాంక్ బండ్లోకి వచ్చి చేరుతుంది. ఇక్కడ నుంచి మళ్ళా కింద మూసిలోకి వెళ్తుంది. ఈ పూర్తి స్థాయిలో ఈ విధమైనటువంటి పరిస్థితే మళ్ళా 2-3 రోజులు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మరో 2-3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి. జిహెచ్ఎంసీ ఇరిగేషన్తో పాటు ఇతర శాఖకు సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లోనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ట్యాంక్ బండ్ ఫుల్ ట్యాంక్ లెవెల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఇంకా ఇన్ఫ్లో ఏమైనా పెరిగితే ఇంకొక గేట్ ఏదైనా ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉందని మనం అధికారులను అడిగితే ఆ అవకాశం కూడా ఉందనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు. మూసి పరిసర ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో ఆ ప్రజల ఆ బస్తీలపైన ఆ కాలనీలపైన ఆల్రెడీ అలర్ట్ చేసి పెట్టాలి. ఇఫెటాల్ ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వచ్చే అవకాశం ఉంటే మేము మిమ్మల్ని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాళ్లకు లేదంటే ప్రభుత్వ స్కూళ్ళకి ఎక్కడన్నా అక్కడికి తీసుకెళ్లి పునరావాస కేంద్రం లాగా దాన్ని ఏర్పాటు చేసి అక్కడ మిమ్మల్ని పెడతామనేటువంటి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా మనకి ఆఫ్ ద రికార్డులో అధికారులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా అయితే ట్యాంక్ బండ్ మాత్రం ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరుకుంది. ప్రతిసారి వర్షం వచ్చిన ప్రతిసారి ఈ విధమైనటువంటి పరిస్థితి మనం ట్యాంక్ బండ్లో చూస్తూనే ఉన్నాం. సో ఇరిగేషన్ అధికారులు దీనిపైన దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ఇంకా రేపు ఎల్లుండి కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ గేట్ని ఓపెన్ చేసే పెడతామని అధికారులు చెప్తున్నారు. సో ట్యాంక్ బండ్ పైన ప్రత్యేక మానిటరింగ్ అనేది కొనసాగుతుంది. హైదరాబాద్ నగర మేయర్ కూడా దీనిపైన కొద్దిసేపటి క్రితమే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓవరాల్గా అయితే ట్యాంక్ బండ్ మాత్రం ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరుకుంది. సో ఒక గేట్ ద్వారా నీటిని అయితే ప్రస్తుతం దిగువకు వదులుతున్నారు. ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి వాటర్ లెవెల్ పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ సైదులతో శ్రవణ్, V6 న్యూస్, ట్యాంక్ బండ్ నుంచి.